పాలిటిక్ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని మంత్రి కొండ సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై ఆమె కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏనన్న కొండ సురేఖ తాజాగా మరిన్ని విమర్శలు చేసి హాట్ టాపిక్ గా నిలిచారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సురేఖ. సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఇక సమంతపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండ సురేఖ వెనక్కి తీసుకున్నారు. ఆ మేరకు సమంతకు మంత్రి కొండ సురేఖ ట్వీట్ చేశారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే నా ఉద్దేశమన్నారు. మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదని స్వయం శక్తితో ఎదిగిన మీ తీరు నాకు ఆదర్శమని రాసుకొచ్చారు. తన వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైతే భేషరతుగా ఉపసంహరించుకుంటానంటూ కొండ సురేఖ రీట్వీట్ చేశారు. డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికి కూడా ఇంటర్నల్ గా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా ఈ ధర్మ ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అని అంటే ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరి ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయన మాకేంద్ర కా బాబు మేమిందులో ఇరుక్కు. రైట్, ఇక ఇటీవలే కొండ సురేఖ నాగ చైతన్య సమంతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి కొండ సురేఖ సమంతకు సారీ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే నిన్న నుంచి మాత్రం ఏదైతే కొండ సురేఖ మాత్రం సినీ ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా సమంత పైన కూడా చేసిన కామెంట్ల పైన కూడా సినీ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది కూడా ఆ విషయాన్ని కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే విషయం పైన కాసేపు క్రితమే ఆ మంత్రి కొండ సురేఖ కూడా ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు కూడా ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుని ధోరణి ప్రశ్నించడమే తప్ప మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని చెప్పి కూడా ఆ పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్వయంశక్తితో మీరు ఎదిగిన ఆ తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అంటూ కూడా ఇందులో ఆ పేర్కొన్నారు. దీంతో పాటుగా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అన్నదా భావించవద్దు అంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కూడా ఖండిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పొలిటికల్ కోసం మాత్రం ఇట్లా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని కూడా ఆ రాజకీయాల కోసం లాగొద్దు అంటూ కూడా వారందరూ కూడా ట్వీట్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే కొండ సురేఖ ఈ అంశం పైన కూడా ఆ ట్వీట్ చేస్తూ మాత్రం ఒక సారీ చెప్పారని చెప్పుకోవచ్చు. ఈ దీనిపైన కూడా ఆ సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అదేవిధంగా సమత నుంచి ఎలాంటి రిప్లై వస్తుందన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఇప్పటికే అకిన్ని అమల కావచ్చు, అదేవిధంగా అకినేని నాగార్జున వారితో పాటుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ చాలా మంది పెద్దలు కూడా ఆ పొలిటికల్ కోసం మాత్రం ఎందుకు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగుతారు అంటూ కూడా ఇప్పటివరకు ప్రశ్నించారు. అదేవిధంగా దీనిపైన రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారనే దానిపైన కూడా అకినేని అమల కూడా ఇప్పటివరకు ట్వీట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ నిన్న నుంచి మాత్రం ఏదైతే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం సినీ ఇండస్ట్రీలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఎక్స్ వేదికగా మాత్రం వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు కూడా కొండ సురేఖ తెలిపిన నేపథ్యంలో మాత్రం సినీ ఇండస్ట్రీలో మాత్రం ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాలి దీపిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.